కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో నూతన ఉద్యానవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి. గుత్తి పట్టణంలోని భారత్ గ్యాస్ సమీపంలో ఓం శాంతి సద్భావన నూతన ఉద్యానవన నిర్మాణానికి మంగళవారం ఉదయం గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ముందుగా బ్రహ్మకుమారి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. లక్ష్మీ అక్కయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ శాంతి భావనతో ఉండాలని, అందుకోసం మున్సిపాలిటీకి సంబంధించిన ఒక స్థలము పార్కు కేటాయించడం జరిగిందని, పార్క్ నిర్వహణ కూడా ఓం శాంతి వారు నిర్వహిస్తామంటే వారికి కేటాయించడం జరిగిందని, వారు ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తారని, ఇలాంటి గొప్ప కార్యక్రమం గుత్తి పట్టణంలో జరగడం చాలా సంతోషకరమని, ఈ సంతోష కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, మంచికి ఎప్పుడు ముందుండాలని ఉద్దేశం ఈ ఎమ్మెల్యే భావన అని, మంచి చేసే వారికి ఎప్పుడు తోడ్పాటు అందిస్తామని, అందుకే మంచి కార్యాలకు ఎప్పుడు ముందుంటానని తెలిపారు. లక్ష్మీ అక్కయ్య మాట్లాడుతూ, భగవంతుడు అల్లా క్రీస్తు అందరూ కోరుకునేది శాంతేనని, అందరి దేవుళ్ళు కోరుకునేది ఒక్కటే, అది శాంతి అని తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన వారందరూ 2 నిమిషాలు మౌనంగా ఉండడంతో అక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడగా, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వన్నూర్ బి, కమిషనర్ గంగరెడ్డి, ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ హుసేన్ పీరా, ఎంపీపీ విశాఖలాక్షి గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, బూత్ కన్వీనర్ రంగస్వామి, జిల్లా నాయకులు క్రషర్ మధుసూదన్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జులు, గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు, విజయభాస్కర్, ఓం శాంతి సిబ్బంది, పుర ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. హలో అందరు కూడా దయచేసి బయట ఉన్నటువంటి గెస్ట్లందరూ కూడా లోపల స్టేజ్ లోపల కూర్చుని అహం రుద్రే గర్భసభిస్తరాం యహమాదిత్యేరుత విశ్వదేవైః అహం విద్యా వరుణాభావిపర్యహమాదిత్యేరుత అహం సోమమాహనహం నివల్యహం దస్తారముతోజుసంభగం అహం దదామి ప్రవీణం అమిష్మదేశం. ఈ పట్టణం ఫాదర్ ఆఫ్ ది సిటీ అంటారు. మదర్ ఆఫ్ ది సిటీ శ్రీమతి వన్నూర్ బి గారు కూడా చైర్పర్సన్ గుత్తి మున్సిపల్ కార్పొరేషన్ వారు వేదికను అలంకరించుగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పురపాలక సంఘం యొక్క కార్యసంచాలకులైనటువంటి కార్యదర్శి కమిషనర్ గారు శ్రీ గంగిరెడ్డి గారు వేదికను అలంకరించుగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి పద్మలత గారు వైస్ చైర్పర్సన్ గుత్తి మున్సిపల్ కార్పొరేషన్ వారు వెంటనే వేదికని అలంకరించి కోరుతున్నాం. అలాగే మేడం వన్నూర్పి గారు చైర్పర్సన్ వేదికను అలంకరించిన వారి మరొక మారు ఆహ్వానం ఇస్తూ ఉన్నాం. అలాగే వరలక్ష్మి గారు, పద్మలత గారు వైస్ చైర్పర్సన్, శ్రీమతి వరలక్ష్మి గారు వైస్ చైర్పర్సన్ వేదికను అలంకరించిన వారికి సాధారణంగా
బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరపున వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ పార్టీ లీడర్ బుద్ధి, వారు సాధారణంగా వారిని ఆహ్వానం చేస్తున్న వేదిక నలంకరించుకుంటున్నారు. అశ్వరాముడు గారు, శ్రీ అశ్వరాముడు గారు ఈ ప్రాంతం యొక్క మున్సిపల్ కార్పొరేటర్, వారు వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి వైస్ చైర్పర్సన్ శ్రీమతి పద్మనాథ గారు, శ్రీమతి వరలక్ష్మి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడం వండిల్పి గారు చైర్పర్సన్, వారు వేదికను విశాల గారు, శ్రీమతి విశాల గారు ఎంపీడీసీ, వారు కూడా వేదిక మీద వచ్చి వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వార్డు కౌన్సిలర్ అశ్వరాముడు గారు వేదికను అలంకరించారు. మరి చేయవలసిందిగా గౌరవనీయులు, మహనీయులు అలాగే ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క సంస్థ ఇక్కడ విశ్వంలో ఇక్కడ ఈ ప్రాంతానికి అత్యధిక ప్రయోజనాలు అందిస్తూ 20 సంవత్సరాలు అయిన సందర్భంగా కేక్ కటింగ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క స్థానిక సంస్థ ఇక్కడ 20 సంవత్సరాలుగా ఈశ్వరుని యొక్క సేవలు అందిస్తూ ఉన్నది. దాని సందర్భంగా అలాగే పురపాలక సంఘం ఆశిస్తాను. సో అన్న వాళ్ళు నిజంగా చాలా చాలా కృతజ్ఞత అభినందనలు. ఇంత త్వరగా నా జీవితంలో నేను 35 ఇయర్స్ నుంచి ఓం శాంతిలో ఉన్నాను. ఇంత త్వరగా ఇంత మంచి సహయోగ కార్యక్రమానికి ఇంత ఫాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తో చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ సదా ప్రథమ శ్రేణిలో మా అన్నని చూస్తూ ఉంటానని నేను సదా ఆశిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఆ సర్వేశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడైన ఆ నిరామయుణ్ణి తానే అన్ని చేసి తాను ఎమ్మెల్యే గారు సమయం తక్కువ ఉండడం వల్ల బయలుదేరి వచ్చి గుర్తుండిపోయే విధంగా మరి ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదే కూడా
residential area. Ikkada manaku ante municipality ki sambandhinchina oka stalam park ketayinchadam jarigindi. Mari a park maintenance lona tarvata itaratra karyakramalanni kuda municipality varu chepattavalsi undi. Kani om shanti akka garu vachi ee vidhanga memu oka maaku kontha stalanni ketayiste oka 3 sentla salu maaku stalanni ketayiste memu tappakunda memu oka ashramanni erpatu chesukoni akkada maa karyakramalanu nirvahinchukuntamani చెప్పడం కూడా జరిగింది. అప్పుడు నేను చెప్పాను మీకు సపరేట్ గా కేటాయించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టమైన పని. మీ ద్వారా సమాజానికి సేవ చేస్తాం, మేలు జరుగుతుందనే కార్యక్రమం చేయగలిగితేనే మేము స్థలం ఇవ్వగలమని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ పార్కును డెవలప్ చేసి వాళ్ళ కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము కల్పిస్తామని చెప్పి ఇక్కడ వాళ్ళు మరి ఈ కార్యక్రమానికి సమర్థం ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రమంలో మనమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ఏరియా కూడా రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ మనకు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన ఒక స్థలం పార్కు కేటాయించడం జరిగింది. మరి ఆ పార్క్ మెయింటెనెన్స్ లోను తర్వాత ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ వారు చేపట్టవలసి ఉండింది. కానీ ఓం శాంతి అక్క గారు వచ్చి ఈ విధంగా మేము ఒక మాకు కొంత స్థలాన్ని కేటాయిస్తే ఒక 3 సెంట్లు చాలు మాకు స్థలాన్ని కేటాయిస్తే మేము తప్పకుండా మేము ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ మా కార్యక్రమాలను నిర్వహించుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు నేను చెప్పాను మీకు సపరేట్ గా కేటాయించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టమైన పని. మీ ద్వారా సమాజానికి సేవ చేస్తాం, మేలు జరుగుతుందనే కార్యక్రమం చేయగలిగితేనే మేము స్థలం ఇవ్వగలమని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ పార్కును డెవలప్ చేసి వాళ్ళ కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేము కల్పిస్తామని చెప్పి ఇక్కడ వాళ్ళు సమర్థం ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా మంచికి ముందుండాలి, మంచి చేసే వాళ్ళకు అండగా ఉండాలనేదే మన ఆలోచన. అది మంచికి మించి అనేది ఏమి ఉండదు, మంచి తర్వాతే అన్ని. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మనం ఈరోజు పునాది వేసిన వాళ్ళం అయితే ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆ భగవంతుడు మరి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం కల్పించడం, అదేవిధంగా మీ అందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇతర పుర ప్రముఖులు అందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి మరి ఇక్కడ ఒక మంచి